రైట్, మరిన్ని వివరాలు రామ్ సింగ్ తండా నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్ చెప్పండి. ప్రస్తుతం అయితే ఇంకా రామ్ సింగ్ తండాలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. 5 గంటల సమయంలో అంబులెన్స్ లో సునీల్ డెడ్ బాడీ ఇక్కడికి వచ్చింది. కానీ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, అందరూ బంధువులు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావాలి, కలెక్టర్ ఇక్కడ గ్రామానికి వచ్చి ఇస్తేనే ఆందోళన చేస్తామంటున్నారు. చూడొచ్చు అంబులెన్స్ లోనే ఇంకా డెడ్ బాడీ ఉంది. అయితే ఉదయం నుంచి కూడా సునీల్ ను కడసారి చూసుకునేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తరలి వచ్చారు. అయితే 3 గంటల వరకే డెడ్ బాడీ ఇక్కడికి వస్తుందని ఆశించారు. కానీ అనేక రూట్లలో రూట్లను మారుస్తూ తీసుకొచ్చి చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇక్కడ ఉన్నారు. ఆమె కూడా ఇదే గ్రామంలో బయటాయించి ఆందోళన చేస్తున్నారు. సీతక్క తోటి మొదట మాట్లాడదాం. ఆమె తోటి మేడం చెప్పండి. ఉదయం నుంచి కూడా గ్రామస్తులు సునీల్ కు కడసారి అయినా చూసుకోవాలని చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. 3 గంటల నుంచి అయితే ఈ క్షణంలో వస్తుందా ఆ క్షణంలో వస్తుందా అనే ఈ గ్రామం వైపు అందరి కళ్ళు ఉన్నాయి. కానీ చూస్తే చాలా ఆలస్యమైంది, చాలా రూట్లలో తిప్పారని వాళ్ళ బంధువులు చెప్తున్నారు, తీసుకొచ్చిన వాళ్ళు. అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? వాస్తవానికి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన ఇతరుల అంటే కొన్ని సంఘటనలు చూసినాము. డైరెక్ట్ గా బాటిల్ పట్టుకొని నేను చనిపోయే నోటిఫికేషన్ రానందుకు నిరుద్యోగ సమస్యల మీదనే అని స్పష్టంగా ప్రకటించిండు. కనీసం అంటే మందు తాగిన తర్వాత ఏదైతే పాయిజన్ తీసుకున్నాడో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నిన్న నేను పొద్దున హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మధ్యలో నేను అందుబాటులో లేను, యాక్చువల్ గా అస్సాం లో ఉండడంతో డిలే అయింది. అయినా నేను ఎప్పటికప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ లో ఉండి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవ్వరూ లేరు, పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఒక దిక్కేమో నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యము, ఆ నిర్లక్ష్యానికి నిరసనగా తను ఈ రోజు ఆత్మహత్య యత్నం చేసుకుంటున్నా అని చెప్పి చేసుకున్న తర్వాత ఇమీడియట్ గా ఆయన యొక్క ప్రాణాన్ని కాపాడాలన్నటువంటి శ్రద్ధ లేకపోవడంలో నిర్లక్ష్యము. ఈ రోజు పొద్దున 5 గంటలకు చనిపోతే ఇప్పుడు 5 గంటలకు ఇక్కడికి వచ్చింది బాడీ. హైదరాబాద్ నుంచి ఎన్ని గంటలు పడుతుంది అంటే ఎందుకు ఇంత కుట్ర, ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఒక గిరిజన కుటుంబ యువకుడు ఈ రకంగా మరి తన యొక్క ఆవేదనను ఆత్మహత్య చేసుకుంటేనైనా కూడా ప్రభుత్వం అర్థం చేసుకుని మిగతా యువకులకు న్యాయం చేస్తుందేమో అని ఆలోచనతోటి ఈ రోజు ఆత్మహత్య యత్నం